ఆ పార్టీ ఈ రోజుకు ప్రజల్లో ఒక విలువల్ని సంపాదించుకునేది ఆ తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపారు ఇది రోజు మళ్ళీ 14 సంవత్సరాలు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది ఈ 15 ఏళ్లలో 5 ఏళ్లలో ఆయన సాధించిన ప్రగతి అది చిరంజీవి గారితో కలిసి తర్వాత 10 ఏళ్లలో చూసుకుంటే మళ్ళీ జనసేనను తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలిపారు అరుణ గారికి నేను తెలియజేసేది ఏంటంటే జనసేన పార్టీ ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తుంటే నిజంగా జనసేన కార్యకర్తనే వాడు ప్రతి ఒక్కడు కూడా సంతోషించుండేవాడు కానీ జనసేన ఏం చేసింది దోపిడీలతో దుర్మార్గాలతో అక్రమాలతో జైలు కేసులు అనిపిస్తున్న చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడ్డది చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయనకి జనసేన సైనికుల్లో జనసేన కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదొకటైతే కేఎస్ ప్రసాద్ గారు చెప్పేటట్టు నేను ఇంకో మాట కూడా చెప్పాలి 175 స్థానాల్లో అరుణ గారి లాంటి వాళ్ళతో సహా కలిపి పోటీ చేయాలని రేపు అనుకుంటారు అనుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు 30 సీట్లు తీసుకుంటాడు 30-40 సీట్లు తీసుకొని మిగతా స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళకి మద్దతు ఇస్తాడు అప్పుడు వీళ్ళందరూ ఏమవ్వాలి ఎక్కడికి పోవాలి పనిచేసిన క్యాడర్ అంతా ఏ సముద్రంలో దూకాలి అది అన్యాయం జరుగుతుంది అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి ఈయన సీట్లు ఇచ్చేటప్పుడు జనసేన కార్యకర్తలు అక్కడ చేయరు అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో పోటీ చేసే దగ్గర వీళ్ళ అభ్యర్థులను పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు అక్కడికి సీనియర్లుగా తల మెరిసి తల ముదిరిపోయినటువంటి చాలా పెద్ద తలకాయలు ఉంటాయి వాళ్ళందరూ కూడా జనసేన క్యాండిడేట్లకి మద్దతుగా నిలబడరు ఈ రకంగా వీళ్ళిద్దరూ కొట్టుకొని కొట్టుకొని దెబ్బలాడితే 0+0+0 బిగ్ జీరో సున్నాలతో సమానమే తప్ప బిగ్ జీరో తప్ప ఇందులో ఏమి రాదు మాట్లాడండి ఇప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి గురించి మద్దతు గురించి మాట్లాడారు సార్ ఈ విషయం వైఎస్ఆర్సిపి కండువా కింద ఉండి మీరు మాట్లాడడం దయ్యాలు వేదాలు వర్ణించడం లాంటిది కాబట్టి ఈ ప్రశ్న ఈ సమాధానం మీ నోటి నుంచి రాకూడదు ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసిన స్కిల్ స్కామ్ లో మీరు చెప్తున్న సమ్ము వచ్చి 300 కోట్లు అలాగే ఆయన మీద మీరు బనాయించిన కేసు వచ్చి ఒకటి బట్ మీ అధ్యక్షుల వారు మీరు ఏ పార్టీ నిర్ణయిత ఇన్నాళ్లుగా ఉన్నారు ఏ పార్టీ రిప్రజెంటేటివ్ అయితే ఇప్పుడు ఈ డిబేట్ లో పాల్గొన్నారు ఆ వ్యక్తి మీద ఉన్న అవినీతి కేసులు వచ్చి 100 కోట్లు ఆయన మీద ఉన్న కేసులు వచ్చి 38 కేసులు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆల్రెడీ కొన్ని అసెట్స్ కూడా ప్రభుత్వం ఈడీ అండ్ సిబిఐ జప్తు చేసిన విషయము అంటే ప్రూవ్డ్ అండ్ దానికి సంబంధించి ప్రాసెస్ లో ఉందన్నమాట అర్థం మీరు ఇక్కడ ప్రూవ్ చేయలేక ఇంకా వెతుక్కున్నారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎవిడెన్సెస్ ఏమైనా ఇంకా మీకు దొరుకుతాయి 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 అని చెప్పేసి కాబట్టి ఈ సమాధానం మీ నోట్ నుంచి రావడానికి నుంచి నల్లగట్ల స్వామిదాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం స్వామిదాస్ గారు నమస్తే